మందర పర్వతం కవ్వముగా వాసుకి తాడుగా ఉంటే స్వామివారు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంతో కింద ఉండి ఆ పర్వతాన్ని నిలబెట్టాడు. ఆ క్షీరసాగర్ మదనం జరిగినప్పుడు అక్కడ కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ ఆవిర్భవించినాయి. అలాంటి కల్పవృక్షం దేవేంద్రుడి దగ్గరుంటే సాక్షాత్తుగా ఆజ్ఞాపించాడు, బ్రహ్మగారు ఆజ్ఞాపించాడు, ఇది బ్రహ్మోత్సవాలు కాబట్టి. ఓ దేవేంద్ర, ఆ కల్పవృక్షాన్ని నేరుగా తిరుపతికి పంపించు, రామచంద్రుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, కోదండరాముడికి ఆయన అధివసించవలసినటువంటి వైశిష్యం ఉన్నది కాబట్టి అని చెప్పగానే బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి ఆ కల్పవృక్షము నేరుగా దేవేంద్రుడు దేవలోకం నుంచి ఈ ఆధ్యాత్మికరకరమైన తిరుపతి పట్టణానికి వచ్చి చక్కగా స్వామివారు వేయించేసి ఉన్నారు. చూడతక్కని సోయగంతో మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం అంటారు. మరి లక్ష్మణస్వామి, మరి జానకీదేవి ఎవరిని చూచినా, అసలు శ్రీమద్ రామాయణంలో ఎవరిని చూచినా, ఎవరిని గురించి మాట్లాడుకున్నా తనివి తీరదు, ఇంకా ఏదో కొత్త విషయం వస్తూనే ఉంటుంది. అలాంటి కోదండరాముడు తిరుపతి పట్టణంలో కోదండరామాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు వీరు వారనేమి రామచంద్రుడు ఎవరికే కటాక్షాన్ని అనుగ్రహాన్ని ఇస్తే వారు వారి కైంకర్యాలు నిర్వర్తించి చక్కగా ఏర్పాట్లు అన్నీ కూడా చూచేవారికి ఆనందం. అయితే అందరూ తిరుపతికి వస్తారా? ఎక్కడో దూరాన ఉంటారు. వారి కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ఈ వాహన సేవలను వీక్షించడం విశేషం. అందున చాంద్రమానాన్ని అనుసరించి సంవత్సర ప్రారంభం రోజున కల్పవృక్షం మీద రాముడిని చూచి నమస్కరించుకుంటే ఇంతకు మించేముంది కల్పవృక్షాన్ని సాక్షాత్తుగా ఒక వైశిష్యం చెప్పుకున్నప్పుడు భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పే శ్రీమద్ భాగవతంలో కూడా రామచంద్రుడి యొక్క ప్రస్తావన చేశాడు మహానుభావుడు పోతనామాచ్యుడు. అది కూడా ఒకసారి మనం అనుకుందాం. రామచంద్రుడు అక్కడ ఎంత గొప్పవాడంటే, తాటకమర్దించి తపసి జన్మముగాచి హరివిల్లు విరచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి విరాధ కబందొగ్గర కరదూషణాది రాక్షసులదునిమి వానర విభునేలి వాలి కొలగజేసి జలరాశి గర్వంబు చక్కజేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల కడిమి త్రుంచి అల విభీషణు లంకకు నదుపు చేసి భూమి సుతకూడి సాకేతపురమునందు రాజ్యసుఖములు గైకొన్న రామ విభుడు వరుస నను బ్రోతుతుండు ప్రవాసగతులా. అలాంటి రామచంద్రుడే ఈనాడు ఈ కల